హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అమ్మ పాఠశాల. అమ్మ పాఠశాలలో భాగంగా ఈరోజు మనం డీమార్ట్ హాల్ చూడబోతున్నాం. నేను హాల్ విజిట్ చేశాను. నేను ఉంటున్న ప్లేస్లో ఇంతకుముందు అసలు డీమార్ట్ లేదు, రీసెంట్గానే డీమార్ట్ కట్టారనమాట. సో అందరూ చెప్తున్నారు డీమార్ట్లో చాలా బాగున్నాయి వస్తువులు, చాలా వరకు తక్కువ కాస్ట్ ఉన్నాయని చెప్పారు. సో నేను కూడా ఒకసారి విజిట్ చేద్దామని వెళ్ళాను. జనరల్గా నేను ఎక్కువ ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తాను, అంటే నాకు చిన్న పాప ఉంది కాబట్టి తను తీసుకొని వెళ్ళటం కుదరదు. కానీ టైం జస్ట్ బయటకు తీసుకెళ్ళి షాపింగ్ చేశాను, నాకు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ డీమార్ట్లో కూడా నాకు చాలా వరకు వస్తువులు చాలా రీజనబుల్గా అనిపించాయి. ఈ వీడియో చూడడానికి కారణం ఏంటంటే, జనరల్గా అందరి ఊర్లో డీమార్ట్ అనేది ఉంటుంది. సో మీకు ఒక ఐడియా కల్పించడం కోసం, అంటే అందులో ప్రైజెస్ ఎలా ఉంటాయి, బయట ఉన్న ప్రైజెస్ అందులో ప్రైజెస్ ఒకటేనా కాదా, ఎంత వేరియేషన్ ఉంటుంది, కాస్ట్ ఎలా ఉంటుంది, మెటీరియల్ ఎలా ఉంటుంది, విషయాల మీద చిన్న అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నాను. నేను గ్రాసరీ షాపింగ్ చేశాను, అలాగే బట్టలు షాపింగ్ చేశాను, పాపకు కూడా షాపింగ్ చేశాను, మా హస్బెండ్ కూడా షాపింగ్ చేశాను. సో ఇలాగ చాలా ఐటమ్స్ షాపింగ్ చేశాము. సో నేను ఏంటంటే షాపింగ్ చేశాను, అవి ఇంత వర్తబుల్లా కాదా, ఆ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో మొత్తం చూపించేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండవు, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ వీడియో చేయడానికి ఫస్ట్ టైము. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ వీడియోలో నేను నాతో పాటు జస్లీన్ కూడా ఉంది, ఇక్కడ ఆడుకుంటుంది. సో ఆ వీడియోలో మనతో పాటు జస్లీన్ కూడా ఉంది. జస్లీన్ నేను కలిసి డీమార్ట్ హాల్ చేయబోతున్నాం. చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే జస్లీన్తో నేను ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. తను పడుకుని పెట్టడానికి చాలా ట్రై చేశాను బట్ పడుకోలేదు, ఇంకా అందుకే తనతో పాటే వీడియో చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. సో హలో, హలో చెప్పు, హలో హలో. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, వీడియో ఎండ్ వరకు చూడండి. సో వాంచిన వీడియో ఫస్ట్, జనరల్గా డీమార్ట్లో ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని చాలా తక్కువ రేటుగా ఉంటాయని చెప్పి నేను విన్నాను. సో ఫస్ట్ నేను కిచెన్ ఐటమ్స్ మీకు చూపించేస్తాను. నేను షాపింగ్ చేసిన కిచెన్ ఐటెంలో ఫస్ట్ ఇది ఏంటంటే ఒక బాస్కెట్ అనమాట. ఈ బాస్కెట్కి హ్యాండిల్ కూడా ఉంది. సో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఇలాంటివి నేను ఆన్లైన్లో కూడా చాలా చూశాను. ఈ బాస్కెట్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో ఇది పెట్టామనుకోండి, ఇలా తీయడానికి ఈజీగా ఉంటుంది, లేదా ఇలా బట్టలు కానీ పెట్టామనుకోండి తీయడానికి ఈజీగా ఉంటుంది. సో హ్యాండిల్ ఉండటం వల్ల నాకు ఈ ఐడియా కొంచెం యూనిక్గా అనిపించింది. సో దీనికి కాస్ట్ మీకు చెప్పేస్తాను. దీని కాస్ట్ 79 రూపీస్. సో 79 రూపీస్కి నాకు ఇది వచ్చింది. సో చాలా బాగా అనిపించింది నాకు ఈ కాన్సెప్ట్. సో ఇది తీసుకున్నాను ఫస్ట్, 79 రూపీస్ ఇది. సో నేను ఇలాంటివి నేను ఆన్లైన్లో కూడా చూశాను బట్ కాస్ట్ అయితే 79 రూపీస్ అయితే కాదు, ఇంకా చాలా ఎక్కువగా ఉంది. సో నాకు ఇది బాగా అనిపించింది, 79 రూపీస్కి ఇది వర్తబుల్ అనిపించింది. సో ఫస్ట్ నేను పర్చేస్ చేశాను. సో నెక్స్ట్ ఏం పర్చేస్ చేస్తానో చూపించేస్తాను. సో నెక్స్ట్ నేను పర్చేస్ చేశాను పింక్ కలర్ బాస్కెట్. ఈ బాస్కెట్లో 3 బాస్కెట్స్ ఉన్నాయన్నమాట. ఒక పెద్ద బాస్కెట్లో 2 చిన్న బాస్కెట్లు కూడా, ఒక పెద్ద బాస్కెట్ ఉంది, ఇందులో ఇంకా బాస్కెట్స్ కూడా ఉన్నాయి. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అందులో కూరగాయలు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, బట్టలు పెట్టుకోవచ్చు, అంటే డైనింగ్ టేబుల్ మీద యాక్సెసరీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర యాక్సెసరీస్ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవచ్చు, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. సో 3-in-1లో ఉంది. సో దీని కాస్ట్ వచ్చి, ఇందులో కలర్స్ కూడా నాకు ఉన్నాయి, బ్లూ, పింక్, గ్రీన్ ఉంది, బట్ నాకు పింక్ అంటే ఇష్టం కాబట్టి నేను పింక్ చూస్ చేసుకున్నాను. 179 రూపీస్ పడింది. MRP ఉంది కానీ నాకు 179 స్పెషల్ ప్రైస్లో 179 రూపీస్కి నాకు ఇది వచ్చింది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది నేను పర్చేస్ చేసిన ఐటమ్. సో నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదామా. నేను ఒక హ్యాంగర్ పర్చేస్ చేశాను. సో ఈ హ్యాంగర్ నాకు చాలా యూనిక్గా అనిపించింది. ఈ హ్యాంగర్ స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా మన ఇంట్లో హ్యాంగర్స్ ఉంటాయి, ఓన్లీ 1 లేయర్ హ్యాంగర్సే, కానీ ఇటువంటి మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు పిక్లో చూస్తున్నట్టు, సో ఒక దాని మీద ఒక టవల్, ఇంకో దాని మీద ఇంకొక టవల్. సో 4, 1, 2, 1, 2, 3, 4, 5 అనమాట. సో 5 ఉన్నాయి. సో ఒక దాని మీద అంటే మల్టీపర్పస్ అనమాట, ఒకే దాని మీద ఎక్కువ టవల్స్ వేసుకుని మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. నాకు ఈ మోడల్ చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ, 59 రూపీస్. నేను ఆన్లైన్లో ఇలాంటివి చూశాను బట్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది, బట్ ఇది కాస్ట్ వచ్చి 59 రూపీస్. నాకు చాలా బాగా నచ్చింది, చాలా యూనిక్గా కూడా అనిపించింది. ఈ మోడల్ కూడా బాగుంది, 59 రూపీస్కి నేను ఇది పర్చేస్ చేయగలను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ పర్చేస్. సో నెక్స్ట్ ఏం తీసుకున్నాను చూపించేస్తాను. ఇదండి నేను నెక్స్ట్ పర్చేస్ చేసిన ఐటమ్. ఇది సో ఇది ఏంటంటే 6-piece కంటైనర్స్ అనమాట. ఇలాగ 6-piece కంటైనర్స్ అంటే పెద్ద నుంచి చిన్న వరకు కంటైనర్స్ ఉంటాయి, ఇలాగ కంటైనర్స్ ఉంటాయి. నాకు పింక్ అంటే ఇష్టం కాబట్టి నేను పింక్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇలాగ 6-piece కంటైనర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్లాస్టిక్ కూడా చాలా బాగుంది, నాకు చాలా బాగున్నట్టు అనిపించింది. సో తీసుకున్నాను. సో ఇలాగ 6, 5, 4, 3, 2 అనే 6 కంటైనర్స్ ఉన్నాయి, చాలా బాగుంది అండ్ ప్లాస్టిక్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. సో దీని MRP ప్రైస్ వచ్చి 275 రూపీస్, బట్ నాకైతే ఇది
₹200 కి 6 పీసెస్ వచ్చాయి. వెరీ హ్యాపీ విత్ దిస్ పర్చేస్. ఇలాంటివి చాలా టైప్స్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి, బట్ నాకు ఈ సెట్ చాలా బాగా నచ్చింది. సో పైన 6 పీసెస్ ఉన్నాయి ₹200కి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. సో నెక్స్ట్ ఏం పర్చేస్ చేసినా చూపించేస్తాను. సో నెక్స్ట్ వచ్చి నేను చిన్న బౌల్ ఒకటి పర్చేస్ చేశాను, ఇది ₹39. చాలా బాగుంది ఈ మోడల్, నాకు చాలా బాగా నచ్చింది. ప్లాస్టిక్ కూడా చాలా క్వాలిటీ ప్లాస్టిక్ అనిపించింది. సో తీసుకున్నాను, ₹39కి బౌల్ వచ్చింది. కలర్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. గ్రీన్ కొంచెం బాగుందని గ్రీన్ తీసుకున్నాను. సో ఇది ₹39. రెడ్ కలర్ బౌల్ తీసుకున్నాను, ఇది కూడా చాలా బాగుంది, యూనిక్గా ఉంది. అంటే మనం కర్రీస్ కానీ ఏమైనా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనిపించింది. ఫ్రూట్స్ కానీ సలాడ్స్ కానీ చేసుకునేటప్పుడు ఇందులో పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. దీని కాస్ట్ కూడా ₹39. డీమార్ట్లో నాకు బాగా నచ్చింది అంటే ప్రైజెస్ చాలా బాగున్నాయి. ఆన్లైన్లో కన్నా ఇక్కడ నాకు చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి. సో ఇది కూడా ₹39. సో నెక్స్ట్ ఏం పర్చేస్ చేసినా చూపించేస్తాను. మామూ నెక్స్ట్ ఇది ఒక వెరైటీగా ఫ్యాన్ ఒకటి ఉంది. ఇది ఇలా ప్రెస్ చేస్తే ఎయిర్ వస్తుంది అనమాట, చాలా బాగుంది. అంటే ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు ఇలాగ మనం విసురుకోవడానికి బాగుంటుంది. సో కొంచెం యూనిక్గా అనిపించింది. మా పాప ఆడుకోవడానికి కూడా బాగుంటుందని తీసుకున్నాను. సో దీని కాస్ట్ కూడా చాలా తక్కువే, 17. ఇందులో నేను 2 మోడల్స్ పర్చేస్ చేశాను, ఇది ఒకటే అయితే ఇంకో మోడల్ కూడా చూపిస్తాను. సో ఇది ఒక మోడల్ అనమాట. ఇది ఏంటంటే ఇలా తిప్పితే గాలి వస్తుంది. మా బాబుతో ట్రావెల్ చేసినప్పుడు నాకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ గాలి కనుక తనకి తగలకపోతే దీని కనుక ఇలా ప్రెస్ చేస్తే గాలి వస్తుంది. సో బాగుంది, ఆడుకోవడానికి బాగుంది అండ్ ఉపయోగపడుతుంది అని కూడా తీసుకున్నాను. ₹79. బేబీ టాయ్స్ కూడా చాలా తక్కువ రేటుగా ఉన్నాయి. సో నాకు నచ్చాయి. సో ఇది తీసుకున్నాను ₹79. సో జస్లిన్ వచ్చింది, జస్లిన్తో పాటు చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ క్లిప్స్ తీసుకున్నాను. క్లిప్లో ఈ క్లిప్స్ స్పెషాలిటీ అంటే వుడెన్ క్లిప్స్ అనమాట. జనరల్గా నాకు ప్లాస్టిక్ క్లిప్స్ త్వరగా విరిగిపోతున్నాయి, బట్ నాకు ఇందులో బాగా నచ్చింది. ₹20కి 20 పీసెస్ ఆఫ్ వుడెన్ క్లిప్స్ నాకు లభించాయి. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. వుడెన్ క్లిప్స్ ₹21కి 20 పీసెస్, చాలా బాగుంది, నాకు బాగా నచ్చాయి. సో ఒక రూపాయి పడింది అనొచ్చు ఒక్కొక్క క్లిప్. చాలా బాగుంది, వుడెన్ కాబట్టి త్వరగా బ్రేక్ అవ్వదు నేను అనుకుంటున్నాను, ఎక్కువ కాలం మండుతుంది అనుకుంటున్నాను. జనరల్గా మా ఇంట్లో ప్లాస్టిక్ ఎప్పుడు వాడాను, వుడెన్ ఎప్పుడు వాడలేదు. సో ఎలా ఉంటుందో సో వుడెన్ క్లిప్స్ పర్చేస్ చేశాను, చాలా బాగున్నాయి. ₹21కి 20 పీసెస్. నెక్స్ట్ టైం పర్చేస్ చేశాను చూపించేస్తాను. నెక్స్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. వాటర్ బాటిల్ కాస్ట్ కూడా చాలా తక్కువే. యాక్చువల్ దీని ఎంఆర్పీ వచ్చి ₹60, బట్ ₹49కి వాటర్ బాటిల్ పడింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, నాకు డిజైన్ కూడా చాలా బాగా నచ్చి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏం తీసుకున్నాను చూపించేస్తాను. నెక్స్ట్ హ్యాండ్ టవల్స్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి ఇవి. ఇవి ఎందుకంటే జనరల్గా మనం చేసాక చేతి క్లీన్ చేసుకుంటాం కదా, అప్పుడు ఇలా తుడుచుకోవడానికి చాలా బాగున్నాయి. చాలా మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది అండ్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువే, ₹49కి నాకు ఇది వచ్చింది. సో చాలా బాగుంది, ఈ మోడల్ కూడా నాకు నచ్చింది. అంటే ఈజీగా వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని తీసుకున్నాను. ₹49 ఇది. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, కలర్స్ చాలా ఉన్నాయి బట్ నాకు ఈ 2 కలర్స్ నచ్చాయి, 2 తీసుకున్నాను. సో చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ ఏం తీసుకున్నాను చూపించేస్తాను. నెక్స్ట్ మా పాప బాతింగ్ కోసం అని ఒక టవల్ తీసుకున్నాను, చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది ఈ టవల్ చాలా బాగుంది. ఈ టవల్ కాస్ట్ వచ్చి ₹199. చాలా సాఫ్ట్గా ఉంది, చాలా మెత్తగా ఉంది. సో బేబీస్కి బాతింగ్ తర్వాత ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది అండ్ ఇది మనం కూడా పెద్ద చాలా సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది, కావాలంటే మనం కూడా యూజ్ చేయొచ్చు. చాలా సాఫ్ట్గా ఉంది, ₹200కి నాకైతే వర్తబుల్ అనిపించింది. సో అది తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏం తీసుకున్నాను చూపించేస్తాను. నెక్స్ట్ నేను తీసుకున్నాను బూస్టర్ కవర్స్. దివాంజీ మీద మాకు 2 బూస్టర్స్ ఉన్నాయి. సో దాని మీద కానీ కవర్స్ తీసుకున్నాను. నాకు ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి. సో నేనైతే ఈ మోడల్ తీసుకున్నాను, చాలా బాగుంది, పెద్ద సర్కిల్ వచ్చింది అండ్ పర్పుల్ కలర్, డార్క్ కలర్ అవటం వల్ల త్వరగా మాసిపోదు అనిపించి తీసుకున్నాను. సో దీని కాస్ట్ కూడా చాలా తక్కువే, దీని కాస్ట్ వచ్చి ₹149కి ఒకటి వచ్చింది. సో ₹150 ఒకటి. నాకు చాలా బాగున్నాయి, మోడల్ కూడా బాగా నచ్చింది, థిక్గా కూడా ఉంది మెటీరియల్, చాలా థిక్గా ఉంది, ఎక్కువ కాలం కూడా మండుతుంది అనిపించింది. వాష్ చేసిన కూడా కలర్ ఫేడ్ అవ్వదు అనిపించింది. ఇది మీ వాషింగ్ మిషన్లో వాష్ చేసుకోవచ్చు, నార్మల్గా కూడా వాష్ చేసుకోవచ్చు అన్నారు. సో ₹150 ఒకటి. సో నేను ఇందులో అంటివి 2 తీసుకున్నాను, 2. సో చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ ఏం తీసుకున్నాను చూపించేస్తాను. చిన్న నా షాపింగ్ చూపిస్తాను. నా పర్సనల్గా నేనైతే చున్నీ తీసుకున్నాను, చున్నీలు చాలా బాగున్నాయి. అంటే మీరు జనరల్గా బయట అయితే చున్నీలు 250-300 అలా ఉన్న చున్నీస్, ఇక్కడ అయితే 200కే ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇదొక చున్నీ తీయాలన్నమాట, చాలా బాగుంది. ఇదొక చున్నీ తీసుకున్నాను. ఈ చున్నీ కాస్ట్ కింద ఇలాగ చిన్న చిన్న బాల్స్ కూడా వచ్చాయి. సో ఈ చున్నీ కాస్ట్ వచ్చి ₹199 ఈ చున్నీ వచ్చింది. సో చాలా బాగుంది, చున్నీ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి
ఇప్పుడు నేను వేసుకునే చున్నీ కూడా డిమార్ట్లో తీసుకునే చున్నీయే, అలా బాగా నచ్చింది. గోల్డ్ కలర్ చున్నీ అండ్ దీని మీద డిజైన్ కూడా వచ్చింది. సో ఇందులోనే వైట్ తీసుకున్నాను, వైట్ మీకు చూపిస్తాను. సో ఇది వైట్ అండ్ గోల్డ్ అనమాట. సో దీని మీద కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది ఈ చున్నీ. ఈ చున్నీ కూడా 200 rupees. నాకు చాలా బాగుంది, చాలా అంటే వైట్ డ్రెస్సెస్ మీదకి, గోల్డ్ కలర్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. ఈ చున్నీ కూడా 200 rupees, నేను వేసుకునే చున్నీ కూడా 200 rupees. ఇందులోనే బ్లాక్ కూడా తీసుకున్నాను, వైట్ బ్లాక్ గోల్డ్ జనగా అన్ని డ్రెస్సెస్ మీదకి కామన్గా మ్యాచ్ అవుతాయి కాబట్టి బ్లాక్ సేమ్. అందులోనే సేమ్ డిజైన్, కాకపోతే కొంచెం డిజైన్ కొంచెం చిన్న చేంజ్ వచ్చింది. ఇక్కడ లేస్ కూడా వచ్చింది ఇలాగా ఆ చున్నీ ఆల్ ఓవర్. చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. 200 rupees ఈ చున్నీ తీసుకున్నాను. అండ్ మల్టీ కలర్ చున్నీ ఒకటి తీసుకున్నాను, బాందినీ టైప్. ఇక బాందినీస్ వచ్చాయి ఇలా, ఇందులో బ్లూ ఉంది, ఎల్లో ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, సో ఆరెంజ్ కూడా ఉంది. సో నాకు బాగా నచ్చింది, ఏ కలర్ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అవుతుంది అనిపించింది. సో ఈ కలర్ చున్నీ తీసుకున్నాను, ఇది కూడా 200 rupees. సో నెక్స్ట్ ఒక లెగిన్ తీసుకు, ఒక ప్లాజో తీసుకున్నాను. జనరల్గా ప్లాజోస్ మనకి బయట 400-500 అలా ఉంటాయి. సో నాకైతే ఈ ప్లాజో చాలా తక్కువ రేట్కే వచ్చింది, 300 rupees నాకు ఈ ప్లాజో వచ్చింది. జనరల్గా ప్లాజోస్ 500 బయట తీసుకుంటే ఖచ్చితంగా 500 రేట్లో ఉంటాయి, కానీ నాకు ఈ ప్లాజో నచ్చింది. ఇట్స్ 299 rupees, అంటే 300 rupees ఈ ప్లాజో. చాలా మెటీరియల్ కూడా చాలా బాగుంది, లేడీస్ వేర్ ఉన్నాయి, జెంట్స్ వేర్ ఉన్నాయి. సో నాకు ఇది నచ్చింది, ప్లాజో తీసుకున్నాను. నెక్స్ట్ మా హస్బెండ్ హేమంత్ కోసం అని కొన్ని క్యాజువల్ ఫార్మల్స్ తీసుకున్నారు. జనరల్గా ఫార్మల్స్ తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫార్మల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నాకు జనరల్గా తనకి ఫార్మల్స్ నచ్చడానికి కారణం ఏంటంటే రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉంది. 399 rupees ఫార్మల్ ప్యాంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, క్లాత్ కూడా చాలా బాగుంది. సో 3 తీసుకున్నారు, నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. సో బ్లాక్ నాది, ఇది వచ్చి బ్రౌన్ విత్ చెక్స్ అనమాట, చాలా బాగుంది ఈ ఫార్మల్. ఇంకొక ఫార్మల్ కూడా తీసుకున్నారు, బిస్కెట్ కలర్ ఫార్మల్ ఒకటి తీసుకున్నారు, దీని మీద కూడా చిన్న చిన్న చెక్స్ వచ్చాయి. ఇది కూడా చాలా బాగుంది, ఇది 399 rupees, అది 399 rupees, అండ్ ఇది కూడా 399 rupees. ఈ ఫార్మల్ కూడా చాలా బాగుంది. సో మీ హస్బెండ్ కానీ, మీ అన్నయ్యలకు కానీ, మీ ఫాదర్స్ కానీ, అంటే బాగుంటుంది అంటే జెంట్స్ వేర్ కూడా చాలా బాగుందని చెప్పడానికి నేను మీకు చూపిస్తున్నాను. సో ఇవి కూడా ప్రైస్ 399 rupees, అన్ని సెటర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ నేను తీసుకున్నాను చూపించేస్తాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా జస్లిన్ కోసం ఒక చిన్న బొంబాల్ తీసుకున్నాము, చాలా బాగుంది. నైట్ టైము ఇలా గ్లో వెలుగొస్తుంది అనమాట, చాలా బాగుంది. సో దీని కాస్ట్ కూడా 69 rupees. అంటే ఓవరాల్గా నేనైతే షాపింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ దిస్. ఇంకా ఇవే కాకుండా హోమ్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను. కార్న్ఫ్లెక్స్ తీసుకున్నాను, కార్న్ఫ్లెక్స్ మా ఐటమ్ మామూలుగా 125 rupees ఒక డబ్బా అయితే నాకు 110 rupees ఒక డబ్బా వచ్చింది. ఆయిల్ ప్యాకెట్ కూడా చాలా తక్కువ రేటుకు వచ్చింది. సో ఫైనల్గా ఓవరాల్గా చెప్పాలంటే డిమార్ట్ హాల్ ఈజ్ వెరీ, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఆల్మోస్ట్ నా ఈ మంత్ కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. అంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, జనరల్గా మన దగ్గర కూడా అన్ని ఊళ్ళో డిమార్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఒకసారి మీ దగ్గరలో డిమార్ట్కి విజిట్ చేయండి. బాగున్నవి ఏంటి అంటే కిచెన్ ఐటమ్స్ జనరల్గా చాలా తక్కువ రేటుకు ఉన్నాయి, చాలా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ మెన్స్ వేర్ ఫార్మల్ ప్యాంట్స్ బాగున్నాయి, లేడీస్ ప్లాజోస్ బాగున్నాయి, చున్నీస్ కూడా చాలా తక్కువ రేటుకు వస్తున్నాయి. ఎనివి నాకు నచ్చనివి అందులో ఏంటంటే లేడీస్ టాప్స్ అయితే అంత బాగాలేవు, క్వాలిటీ కూడా అంత బాగాలేదు. మెన్స్ షర్ట్స్ కూడా అంత బాగాలేవు, క్వాలిటీ కూడా నాకు నాకు పర్సనల్గా అంత నచ్చలేదు. అండ్ మిగతావన్నీ చాలా బాగున్నాయి. సో ఇదండి నా డిమార్ట్ హాల్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు అమ్మ పాఠశాల సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను, అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ బాయ్. జస్లిన్ కూడా మీకు బాయ్ చెప్తుంది, బాయ్ జస్లిన్, బాయ్ 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 చెప్పు, బాయ్ బాయ్ మొమ్ము, బాయ్ బాయ్. బాయ్ బాయ్. సో బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.